ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక జోష్ వచ్చింది జనసేనలో, తన గ్రౌండ్ లెవెల్లో తనకున్న క్యాడర్ ఏంటి, తనకున్న బలం ఏంటనే తెలిసి వచ్చింది. అటువంటి అప్పుడు బీజేపీతో ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అని కూడా పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యారని ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది. పంచాయతీ ఎన్నికల్లో మాకు 20% ఓట్లు వచ్చాయని జనసేన చెప్పింది. దానికి లెక్కలు కట్టే వాళ్ళు ఊరు లేరు కాబట్టి ఒక డైలాగ్ వాడేసినారు. మున్సిపల్ ఎన్నికలు ఏమైంది, తిరుపతిలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీకు 2450 ఓట్లు వచ్చినాయి. జనసేన పార్టీ పోటీ చేసింది 2 వార్డుల్లో, ఒక వార్డులో 98, ఇంకో వార్డులో 92 వచ్చినాయి. వాళ్ళు 200 ఓట్లు వచ్చినాయి. మాకు పెరిగినాయని జనసేన అనుకుంటే, కొన్ని చోట్ల విశాఖలో కొన్ని వార్డులు గెలుచుకున్నారు జనసేన. మీకు 2019 వాళ్ళు ఓట్లన్నీ ఇప్పుడు వచ్చినటువంటి దానికి కదా పోలిక చేసుకోవాల్సింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు అక్కడ. వాళ్ళ ఓట్లు గతం ఓట్లతో పోల్చుకుంటే ఈ ఓట్లు తగ్గినాయి తప్ప పెరగలేదు, ఎక్కడ పెరగలేదు రాష్ట్రంలో. మీ జనసేన ఓట్లు తగ్గినాయి, మనకు లిస్ట్ వస్తుంది కదా. బీజేపీ 0.7% నుంచి 2% పెరిగింది, జనసేన 5% నుంచి 3.5-4% తగ్గిపోయింది. వాళ్ళేమంటారంటే విశాఖపట్నం మాకు వచ్చినాయంటే ఒక మున్సిపాలిటీ తీసుకుని మన రాష్ట్రాన్ని లెక్కలేసుకోలేము. ఆ మాటకు వస్తే మున్సిపాలిటీలో విశాఖపట్నం మంచి పర్ఫార్మెన్స్ తెలుగుదేశం చూపించింది, అంత మాత్రాన మొత్తం రాష్ట్రం అంతా అనలేం కదా. కాబట్టి జనసేన అంతో కింద నష్టపోతూ ఉందనేది ఆ పార్టీ మన లెక్కలని చెప్తాయి. ఆ పార్టీ గుర్తించకపోతే అది వారు భారతీయ జనతా పార్టీలో మైనస్లు ఏంటి తిరుపతి ఎన్నికలకు సంబంధించి. అభ్యర్థి విషయంలో అంటే ఆలస్యంగా వాళ్ళు పేరు అనౌన్స్ చేసిన తొందరపడ్డారా, అభివృద్ధి విషయంలో సరైన నిర్ణయమే తీసుకున్నారా? అంటే ఒకటి, చాలా మైనర్ ఓట్లు ఉన్న వాళ్ళకి అభ్యర్థి ప్రాధాన్యత కాదు. రెండో అంశం, వాళ్ళు మొదటి నుంచి కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళని దించుతున్నారు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే తిరుపతి నియోజకవర్గం కావచ్చు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కావచ్చు, గూడూరు ఇట్లాంటి అర్బన్ ఏరియా ఉంది. ఇప్పుడు తిరుపతిలో మీకు దాదాపు 100,000 ఓటర్స్ ఆదాయ వర్గాలు ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ 2.5 లక్ష ఓటర్లో 100,000 ఓట్లు ఆదాయ వర్గాలు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ వాళ్ళు. 100,000 రూపాయలు నెలకు ఆదాయం ఉన్న కుటుంబాలు వంతాడు ఉంటాయి తిరుపతిలో. గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళందరూ కొంచెం పొలైట్గా ఆలోచిస్తారు కదా. కాబట్టి అలాంటప్పుడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఇట్లా రెండోది, బీజేపీకి ఉన్నది కూడా మిడిల్ క్లాస్ వాతావరణం ఎక్కువ జాతీయ పార్టీగా. కాబట్టి వాళ్ళని అడ్రస్ చేయడానికి అట్లాంటి అభ్యర్థిని తీసుకొస్తున్నారు తప్ప ప్రత్యేకించి కారణాలు. తిరుపతిలో అభ్యర్థి ప్రభావం 0 ఉంటుంది దాదాపు ఎట్లాంటి పరిస్థితుల్లో అభ్యర్థి, ఎందుకంటే ఏ అభ్యర్థికి ఇమేజ్ ఏముంది, ఎవరికి పార్టీ ఇమేజే తప్ప వ్యక్తిగత ఇమేజ్ వీళ్ళకి ఏముంది, ఎవరికీ లేదు. కాబట్టి అభ్యర్థి అనేది ఎటువంటి ప్రభావం చూపదు అనేది మాత్రం క్లియర్ కనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.